ఎంతసేపు ఏందంటే ఇతరత్ర మా నాకు ఎవరైతే పని చెప్పారో ఆయన సంతృప్తి చెందాడా లేదా అని మనుషులు అనుకుంటున్నారో ఏందో పరిస్థితి అది. కనుక ఏంటంటే జాతీయ గీతం పాడుతుంటే మనసు ఎక్కడో పోయింది, దాని మీద స్పష్టత లేదు, అసలు గీతం ఎట్లా ఉంది ఏమిటిది అనేది ఆ స్పష్టత కూడా లేకుండా చూపించాలి. మేము చాలా దేశభక్తులం, అది జాతీయ గీతంతో ముగించామని చూపించాలి. కానీ చూపించే క్రమంలో వాళ్ళ అవకతవకలన్నీ బయటపడ్డాయి. నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్యన చాలా కాలం అయింది గీతాలు జాతీయ గీతం పాడక. జాతీయ గీతం ఎందుకంటే ఆయన మీ పార్టీలోనే జాయిన్ అయ్యాడు, ఏ పార్టీలో జాయిన్ అవుతుందండి నిజానికి. అంటే శ్రీధర్ రెడ్డి గారిని కూడా ఒకటి అడగవలసింది ఏంటంటే ఇవాళ ఎక్కడున్నాడు జానారెడ్డి? ఈ పోలీసులు కొడుతుంటే, ఇవాళ ఆ పిల్లవాళ్ళని యాదవ్ రెడ్డి లాంటి వాళ్ళని కొడుతుంటే ఎక్కడున్నారు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎక్కడున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? ఎంతసేపు మళ్ళీ ఒక వివేక్ గారు, ఒక శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటన రాకముందు నుంచి మీరే మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇవాళ మీరే మాట్లాడుతున్నారు. ఆయననేమో మళ్ళీ శాంతి వచనాలు వల్లిస్తూ అక్కడ కూర్చున్నాడు, ఇంతవరకు ఖండించలేదు జరిగిన దాడిని. ఒక జానారెడ్డి కావచ్చు, ఒక పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఒక గీతారెడ్డి గారు కావచ్చు, ఒక డీకే అరుణ కావచ్చు, ఒక సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఎక్కడ పోయినరు? వీళ్ళకి ఎందుకు ఇంత భయం? ఇప్పుడు కూడా ఇంకా ప్రకటన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు హైకమాండ్ లెక్క పెట్టకుండా ముఖ్యమంత్రిని ఆయనేమో వాళ్ళ దగ్గరుండి సమైక్యవాద సభలు చేయిస్తుంటే తెలంగాణ వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడే ధైర్యం లేదండి. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేంది, వచ్చి పోలీసులకు అడ్డం నిలబడలేంది. అవి ఇవాళ ఆ బాలరాజు యాదవ్ని కొట్టిన పిల్లల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వీడియో ఉంది. వాళ్ళ ఆ వీడియో ఫుటేజ్ని బట్టి ఆ కొట్టిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, ఆ గొంతుకు వస్తానన్న వాడిని శిక్షించాలి. ఇప్పుడు ఆ బాధ్యత ఇవాళ ఈ మంత్రుల మీద ఉంది, వీళ్ళందరూ ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చాలా షరతులు ఈ రోజు 19 షరతులతో ఈ సభకు అనుమతి ఇచ్చారండి. ఎక్కడైనా అసలు షరతులను పాటించారా? ఒక పోలీస్ ఆఫీసరే వెళ్ళి గజల్ శ్రీనివాస్ ని లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏముందంటేనండి, బడితున్నదే బర్రె, అది సామెత అన్నమాట. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక వాళ్ళు చేసిందే చట్టం. వాళ్ళు మొత్తం ఇవాళ కోర్టు పెట్టిన వాటిని ఉల్లంఘించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన వాళ్ళు కోర్టు ఉత్తర్వులు ఏం పట్టించుకుంటారండి? వాళ్ళకి ఎన్నడ చట్టాన్ని గౌరవించిన సంస్కృతి కనుక వాళ్ళకి లేదు. రూల్స్ను గౌరవించడం అనేది లేదు, రూల్స్ బ్రేక్ చేయడమే వాళ్ళ సంస్కృతి అని కూడా వాళ్ళు సినిమాలో అట్లా డైలాగ్స్ కూడా పెట్టుకున్నారు ఈ మధ్య. కట్లా రూల్స్ను బ్రేక్ చేయటమే అనమాట, నాది బలుపు అని చాలా చెప్పేసుకుంటారు సినిమాలలో. అయితే అటువంటి పరిస్థితి కనుక వాళ్ళకు ఒక బ్రతుకు కోసం జరుగుతున్న ఆరాటం గురించి కానీ, ఒక మెతుకు కోసం జరుగుతున్నటువంటి ఆరాటం గురించి కానీ, ఒక వివక్ష విద్రోహాల అనుభవాల్లోంచి ఎగిసిపడుతున్న పోరాటం గురించి కానీ, ఒక నెత్తుటి ధారలాంచి పోరాటం గురించి కానీ, ఒక చారిత్రక వారసత్వం వల్ల వస్తున్నటువంటి ఒక సమర నినాదం గురించి కానీ వాళ్ళకి తెలియదు. అంత లోతు లేదు, అంత గంభీరం లేదు. ఉత్త ప్రల్లదనము, ఉత్త పై మాటలు, అటువంటి ఒక లోతు లేనటువంటి మనస్తత్వంలోకి, ఒక క్షీణ పరిస్థితుల్లోకి వాళ్ళు జారుకున్నారు. వాళ్ళ క్షీణ విలువలు రాజ్యం వెళ్తున్నాయి ఆంధ్ర ప్రాంతంలో. దానికి సంకేతమే ఆ సమైక్యవాదం పేరిట జరుగుతున్న ఉన్మాద చర్యలు తప్ప దాంట్లో ఒక విలువ లేదు, దాంట్లో ఒక క్వాలిటీ లేదు, దాంట్లో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు, దాంట్లో ఒక ఇంటలెక్చువాలిటీ లేదు, ఏది లేదు. ఒక అసంబద్ధ ప్రేలాపనలు, కలిసి ఉండే కలసకం లాంటి ముతక మాటలు, ఆ ముతక మాటలు తప్ప ఇంకేం లేదు.